కొడు బ్రో కేజీఎఫ్ చాప్టర్ టూ వెళ్ళకపోతున్నాను అసలు మూవీ అబ్బాబ్బా ఏం రేంజ్ ఇస్తాను అన్నది యాక్టింగ్ మాత్రం అదిరిపోయే రేంజ్లో ఉంది చెప్పకూడదన్నా అసలు ఎట్లుందంటే ఇప్పుడు నువ్వు చూస్తే షాక్ అవుతావు సినిమా మాత్రం 100 డేస్ పక్క నా సాంగ్స్ మాత్రం అదిరిపోయినా అది ఏది మన తుఫాన్ అన్న సాంగ్ వస్తుంది సాంగ్ వచ్చినప్పుడు మాత్రం థియేటర్లు ఎవరు కూర్చుంటలేడు ఫైట్ సీన్స్ ఎలా అనిపించినాయి ఫైట్ సీన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉందన్న హాలీవుడ్ రేంజ్లో ఫైట్ సీన్స్ ఉన్నాయి చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి ప్రశాంత్ నీల్ గారు మీకు యాడ్స్ చెప్పండి అదిరిపోయే రేంజ్లో డైరెక్షన్ చేసింది మీరు ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా మూవీ మేము ఎక్స్పెక్టేషన్స్ మేము 100 పెట్టుకున్నాం అన్న 100కి 300% ఎక్స్పెక్టేషన్ అందుకున్నది సినిమా మాత్రం బుర్రా పాడైపోతుంది అంత కేజీఎఫ్ చాప్టర్ 1 బాగుందా 2 బాగుందా కేజీఎఫ్ చాప్టర్ 1 అసలుకి ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చింది కదా అది ఎంత హిట్ అయిందో దానికన్నా దీనికి ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి దానికి అందుకుందన్న ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఓవరాల్గా మాత్రం మూవీ మాత్రం చాలా సూపర్ ఉందన్న ఇంటర్వెల్లో మాత్రం ఫైట్ సీన్ ఉంటుంది అన్న ఫైట్ సీన్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అదిరిపోయే రేంజ్లో ఉంటుంది కానీ క్లైమాక్స్ మాత్రం కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి అన్న అసలుకి మాత్రం అసలుకి చాప్టర్ 1 ఎలా వచ్చింది ఒక ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చింది ఇప్పుడు దానికంటే మించిపోయింది ఈ సినిమా అదిరిపోయే రేంజ్లో ఉందన్న అసలుకి బొమ్మ హిట్ అదిరిపోయింది బ్లాక్ బస్టర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।